హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20 ఫీట్ల వెడల్పు, అదేవిధంగా 60 ఫీట్ల పొడుగు, ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది సింగిల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు, లేదు గ్రౌండ్ ఫ్లోర్లో అయినా కానీ ఒక షాప్ కావాలనుకుంటే మనకు, చిన్న షట్టర్ కావాలనుకుంటే మటుకు చిన్న షాప్ చేసుకొని ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ సెట్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అయినా కానీ. లేదంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ షాప్ ప్లేస్లో అనేది మనకి స్టోరూమ్ అయితే ఇచ్చుకోవచ్చు, కిచెన్లోంచి ఎంట్రెన్స్ ఇచ్చుకొని స్టోరూమ్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి 133 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ కవర్ చేస్తే 1200 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా మన హౌస్ కన్స్ట్రక్షన్ మనకు సెట్ బ్యాక్ రూపంగా 1038 ఎస్ఎఫ్టీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాం. కాస్ట్ వచ్చేసి స్లాబ్ వేసుకుంటే కనుక 20 నుంచి 21 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రేకులు వేసుకుంటే కనుక 12 లక్షల 30 నుంచి 12 లక్షల 50 వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇంకా లేట్ చెక్ రూమ్ సైజులు చూద్దాం ఫ్రెండ్స్. ఇంటికి కంపెనీలకి 3 సార్లు సెట్ బ్యాక్ ఇచ్చాం, పైప్ లైన్కి, వెంటిలేషన్కి. అదేవిధంగా ఇంటి బయట గోడ మొత్తం 9 జీలు వాడడం జరిగింది, ఈ లోపలి మొత్తం 4 జీలు వాడడం జరిగింది. ఈ సైజులు పోగా రూమ్ సైజ్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ షెడ్ బ్యాక్ చూసుకుందాం. ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి ఇంటికి కంపెనీలు అనేది 3 ఫీట్ల 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. మనం బాల్కనీ అనేది 3 ఫీట్ల వరకు వేసుకోవచ్చు. అదేవిధంగా సౌత్ వెస్ట్ అనేది ఇంటికి కంపెనీలు అనేది 1 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ వెస్ట్ అనేది ఇంటికి కంపెనీలు అనేది 2 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం రూమ్ సైజులు చూద్దాం. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 9 ఫీట్ల 6 ఇంచులు వెడల్పులు, అదేవిధంగా 11 ఫీట్లు పొడుగులు అయితే వస్తుందన్నమాట. దీనికి వచ్చేసి ఎడచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి 4 ఫీట్ల అడల్పులు, అదేవిధంగా 6 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 9 ఫీట్ల 6 ఇంచులు వెడల్పులు, అదేవిధంగా 10 ఫీట్లు పొడుగులు అయితే వస్తుంది. దీనికి వచ్చేసి కామన్ అయితే ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ అనేది 4 ఫీట్లు, అదేవిధంగా 6 ఫీట్లు అయితే వస్తుంది. నెక్స్ట్ మన కిచెన్ చూసుకుందాం. కిచెన్ సైజ్ వచ్చేసి 7 ఫీట్లు అడల్పులు, అదేవిధంగా 9 ఫీట్లు పొడుగులు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ షాప్ వచ్చేసి మనకి 5 ఫీట్లు 8 ఇంచులు అడల్పులు, అదేవిధంగా 9 ఫీట్లు పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కిచెన్కి వచ్చే ప్లేస్ వచ్చేసి, అదే బెడ్రూమ్కి వచ్చే ప్లేస్ అయినా కానీ ఇది 3 ఫీట్ల 2 ఇంచులు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం హాల్ చూసుకుందాం. హాల్ సైజ్ వచ్చేసి 13 ఫీట్లు వెడల్పులు, అదేవిధంగా 11 ఫీట్ల 4 ఇంచులు పొడుగులు అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం పూజారం అయితే ఇవ్వడం జరిగింది ఈశాన్యంకి. ఈ పూజారం కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే చిన్న పార్టీషన్ అయినా కానీ ఇచ్చుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా రూమ్ కావాలంటే ఈ పూజారం వచ్చేసి 3 ఫీట్ల వెడల్పులు, అదేవిధంగా 6 ఫీట్ల పొడుగులు అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మెట్లు చూసుకుందాం. మెట్లు వచ్చేసి 3 ఫీట్లు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ 6 ఇంచులు, 6 ఫీట్ల 6 ఇంచులు, అదేవిధంగా 10 ఫీట్ల 7 ఇంచులు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని డోర్స్, విండోస్ సైజెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన కాలమ్స్ చూసుకుందాం. వచ్చేసి 12 కాలమ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 2, 4, 6, 8, 10, 12 కాలమ్స్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో 20 ఫీట్ల అడల్పు 60 ఫీట్ల పొడుగు సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వినిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్స్ కావాలో కామెంట్ చేయండి, ఆ ప్లాన్ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వ్యాపార ప్రకటనల కోసం కాల్మీ 4 యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.